నమస్కారం ఈ ఈక్వల్స్ టు ఎన్సీ స్క్వేర్ ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ని కనిపెట్టిన ఇరవైయవ శతాబ్దపు అసాధారణపు మేధావి అయిన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టిన్ గారి జన్మదినం నేడు మార్చి పద్నాలుగున జర్మనీ దేశంలోని ఉర్జంబర్గ్ రాజ్యంలోని అల్ఫ్ గ్రామంలో వంకర టింకరతలతో జన్మించారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అలా అతన్ని చూసి తల్లిదండ్రులు చాలా నిరాశ చెందారు ఆయన నాన్నగారు ఎలక్ట్రిక్ పరికరాలు తయారు చేసేవాడు ఆయనకు మూడేళ్ల వయసు వచ్చే వరకు మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు చాలా నెమ్మదిగా ఉండేవాడు ఐన్స్టైన్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయనకు ఒక కంపాస్ ఇచ్చారు దాన్ని చూసి ఐన్స్టీన్ ఎంతగానో ఆశ్చర్యపోయేవారు దాన్ని ఏ వైపుకు తిప్పినా సరే ఆ కంపాస్ లోని ఎప్పుడూ ఒకే వైపుకు ఎందుకు తిరుగుతుందబ్బా అని ఆసక్తిగా గమనించేవాడు అంటే కంటికి కనిపించని ఫోర్స్ ఏదో దాన్ని పని చేయిస్తుందని అనుకున్నాడు ఆ కంపాస్ కారణంగానే చిన్న వయసు నుండి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది ఆయనకు తను స్కూల్లో ఉన్న సమయంలో కూడా కేవలం ఫిజిక్స్ మ్యాథ్స్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు ఎంత అంటే ఒకసారి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ రాసినప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ మార్క్స్ ఆధారం బట్టి ఆయనకు కాలేజీలో సీట్ ఇచ్చారు ఐన్స్టీన్ తన కాలేజ్కి ఎక్కువగా అటెండ్ అయ్యేవారు కాదు ఎప్పుడు చూసినా బయటే ఉండు ఏదో ఒకటి ఆలోచించేవారు ఆయన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఆయన తండ్రి చాలా కష్టాలు పడ్డారు ఒక పక్క ఉద్యోగం లేదు మరో పక్క కుటుంబం అప్పుడే నాన్నగారు చనిపోయారు చూసారా విధి ఆయనకు ఏ విధంగా పరీక్ష పెట్టిందో అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన మిగిలింది యోటినయం మెకానిక్స్ కాన్సెప్ట్ సంబంధించి ఎక్కువ రోజులు భవిష్యత్తు ఉంటుందని ఆయన గమనించారు అదే ఆయనను ప్రత్యేకమైన కొత్త సిద్ధాంతం దిశగా నడిపించింది ఆ విధంగా ఆయన స్విస్ పేటెంట్ కార్యాలయంలో క్లర్క్ గా జాయిన్ అయ్యారు మెలేవా మెరిక్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు తన పనిచేసే క్లర్క్ పనిని మూడు గంటల్లో ముగించుకొని మిగతా సమయం అంతా ఊహల్లో ఉండేవాడు ఆ విధంగా పేటెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో నాలుగు చేశారు ఆయన శక్తి రంగంలోని కీలకమైన మాస్ ఎనర్జీ ఈక్వెలెన్స్ ఫార్ములా ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ కనిపెట్టారు క్వాంటమ్ థీరీ సాపేక్ష సిద్ధాంతం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనుబాంబు వంటి ఎన్నో ఆవిష్కరణలు కనిపెట్టారు ఆయన క్రాంతి అణువుల ఉనికి మోస్ట్ ఫేమస్ ఈక్వేషన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఈ నాలుగింటి మీద ఆయన విడుదల చేసిన ఆ సైంటిఫిక్ పేపర్స్ మొట్టమొదటిసారిగా ప్రచురించబడ్డాయి ఆ పేపర్స్ చూసిన తర్వాత మొత్తం ఫిజిక్స్ కమ్యూనిటీ అంతా కూడా నివ్వెరపోయింది కానీ ఆయన చెప్పిన థీరీలు ఫిజిక్స్ రంగంలో ఉన్నవారు అర్థం చేసుకోలేకపోయారట అంత కష్టంగా ఉండేవట అవి అలా నాలుగు సంవత్సరాల పాటు ఆ తీరులు ఎవ్వరికీ అర్థం కాక ఆ పేపర్లను ఎవరు పట్టించుకునేవారు కాదు దాంతో ఐన్స్టీన్ చాలా నిరుత్సాహానికి గురయ్యారట కానీ చివరికి మ్యాక్స్ ప్లాంక్ అనే ఫిజిస్ట్ ఆ పేపర్లను చూసి దానిలో మ్యాటర్ ఉందని గుర్తించారు ఆయన ఐన్స్టీన్ని ఎంకరేజ్ చేశారు అలా మ్యాక్స్ ప్లాంక్ సహాయంతో ఐన్స్టైన్ ప్రతిపాదించిన ఒక్కో తీరి కన్ఫర్మ్ అవుతూ ఈ తీరులు అన్ని కూడా ఫిజిక్స్ రూపు రేఖలనే మార్చేశాయి దాంతో ఒక్కసారిగా ఆయన పేరు ఐదు ఆ పేపర్స్ రిలీజ్ అయిన ఐన్స్టీన్ పిలుస్తారు ఆ తర్వాత ఆయన జీవితం ఉన్నత శిఖరాలకు అధిగమించారు ఇంటర్నేషనల్ మీటింగ్స్లలో లెక్చరర్స్ ఇవ్వడానికి ఎన్నో అవకాశాలు వచ్చేవి అలా ఆయన సురగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా అయ్యారు అలా ఆయన జీవితం కొనసాగించినారు ఆయన తన జీవితంలో సుమారుగా మూడు వందల సైంటిస్ట్ పేపర్స్ ని పబ్లిష్ చేశారు కొన్ని వేల పుస్తకాలు చదివారు లక్షల మంది జీవితాలకి వెలుగయ్యారు ఎప్పుడూ వంద సంవత్సరాల క్రితం ఆయన ప్రతిపాదించిన తీరీలు నిజమని నిరూపించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు మన సైంటిస్టులు ఐక్యూ దట్ మీన్స్ ఇంటెలిజెన్సీ క్వశ్చన్ అనేది సాధారణ మనిషికి తొంభై నుంచి నూట పది వరకు ఉంటుంది కానీ ఒకసారి ల్యాబ్ లో తన మెదడును ఎక్స్పెరిమెంట్ చేసింటే ఐన్స్టీన్ యొక్క మెదడు నూట అరవైకి పైగా ఐక్యూ ఉందని తెలిపారు ఈ ఆధునిక యుగంలో ఎన్నో పరికరాలు మొదలైనవి టెలివిజన్ జీపీఎస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రిమోట్ కంట్రోల్ డివైజెస్ లేజర్స్ డివిడి ప్లేయర్స్ ఇవన్నీ ఆయన సిద్ధాంతాలను బేస్ చేసుకుని వచ్చినవి ట్రేవెల్ స్పేస్ ట్రావెలింగ్ లో కూడా ఆయన థీరీలన్నీ ఉపయోగపడుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఐదు పదిహేడు అబ్డోమినల్ ఎరోటిక్ డిసీజ్ వల్ల ఆయన చనిపోయారు ఆయన అప్పుడు ఆపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించారు నేను ఎప్పుడు చనిపోవాలో అప్పుడే చనిపోతాను కృత్రిమంగా జీవించే జీవనం నాకొద్దు అని ఆయన స్వర్గీయులైపోయారు ఆల్బర్ట్ ఐన్స్టిన్ గారి జీవితం సమస్త మానవాళికి ఓ సందేశమే ఓ ప్రేరణాత్మకమే